సచిన్ సచిన్ మరి ఈ మాట వినగానే స్టేడియం అంతా మారు మ్రోగిపోతుంది కదా. ప్రపంచంలో ఎక్కడ ఇండియా క్రికెట్ మ్యాచ్ జరిగినా స్టేడియం నలువైపులా వినిపించే పేరు సచిన్ టెండూల్కర్. ప్రపంచ క్రికెట్ చరిత్రలో చెరగని ముద్ర సచిన్. సచిన్ ఇండియన్స్ అందరికీ ఒక ఎమోషన్, ప్రపంచంలో ఎంతోమందికి ఆయన ఇన్స్పిరేషన్, ఉత్తీర్థుల పాలిట పీడకల సచిన్. ఆయన పూర్తి పేరు సచిన్ రమేష్ టెండూల్కర్. ఆయన ఫ్యాన్స్ అందరూ లిటిల్ మాస్టర్ అని, మాస్టర్ బ్లాస్టర్ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. సచిన్ రమేష్ టెండూల్కర్ April 24, 1973లో రమేష్ టెండూల్కర్ మరియు రజనీ దంపతులకు జన్మించారు. సచిన్ టెండూల్కర్కి క్రికెట్పై ఆసక్తి కలిగింది ఎప్పుడు, ఇంట్రెస్ట్ పెరిగింది ఎప్పుడు, అది 1983వ సంవత్సరం, ఇండియా ప్రపంచ కప్ సాధించిన సంవత్సరం. అదే సంవత్సరం సచిన్ క్రికెట్ని చూసి ఎస్ నేను ఆడాలి, ఇందులో భాగం నేను అవ్వాలని అనుకున్నాడయ్యను. 11వ ఏట నుంచి సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడడం ప్రారంభించారు. సచిన్ టెండూల్కర్కి క్రికెట్పై ఉన్న ఆసక్తిని గమనించి ఆయన అన్నయ్య అజిత్ టెండూల్కర్ ఆచరేకర్ అనే కోచ్ దగ్గరికి సచిన్ టెండూల్కర్ని తీసుకెళ్లారు. సచిన్ జీవితమే దీనికి ఒక ఎగ్జాంపుల్. సచిన్ వాళ్ళ అన్నయ్య అజిత్ టెండూల్కర్ మొదటిసారి సచిన్ టెండూల్కర్ను తన కోచ్ అయిన రమాకాంత్ ఆచరేకర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు సచిన్ సరిగ్గా రాణించలేకపోయాడు. కానీ సచిన్పై నమ్మకం ఉన్న వాళ్ళ అన్నయ్య మాత్రం గివప్ ఇవ్వలేదు. సచిన్లో చాలా టాలెంట్ ఉంది, ఖచ్చితంగా సచిన్ పర్ఫామ్ చేయగలడు అని నమ్మాడు. సో రమాకాంత్ తోటి మీరు తన పక్కన లేకుండా తనను ఒకసారి సీక్రెట్గా గమనిస్తే సచిన్ ఆట తీరేంటో మీకు అర్థమవుతుంది అని చెప్పగా, మరి ఆ కోచ్ రమాకాంత్ గారు మరొక చెట్టు వెనకాల నుంచుని సచిన్ టెండూల్కర్ పర్ఫార్మెన్స్ని చూసి అక్కడి నుంచి సచిన్ టెండూల్కర్ కెరియర్లో తిరిగి చూసిందే లేదు. అలా మొదలైన సచిన్ టెండూల్కర్ క్రికెట్ ప్రయాణం 24 సంవత్సరాల పాటు కొనసాగింది. అవును, చరిత్రలో ఏ క్రికెటర్ ఆడని విధంగా 24 సంవత్సరాల పాటు సచిన్ తన క్రికెట్ కెరియర్ను కొనసాగించారు. ఈ 24 ఏళ్ళు ఎన్నెన్నో మైలురాళ్లను దాటుకుంటూ, ఎన్నో కష్టాలు ఎదురైనా ఒడిదుడుకులను తట్టుకుని ఆత్మవిశ్వాసంతో ఆత్మస్థైర్యంతో సచిన్ టెండూల్కర్ క్రికెట్ గాడ్గా ఎదిగారు. సచిన్ టెండూల్కర్ తన 24 ఏళ్ల కెరియర్లో 200 టెస్టులలో 15921 రన్స్ సాధించారు. అలానే 463 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడి 18926 రన్లు సాధించారు. అలానే ఐపీఎల్లో 96 మ్యాచ్లు ఆడగా 2797 రన్లను సాధించారు. ఇది సచిన్ టెండూల్కర్ సాధించిన ఘనత. సచిన్ టెండూల్కర్ తన 24 ఏళ్ల కెరియర్లో 200 టెస్టు మ్యాచ్లకు 15921 రన్స్ అండ్ అలానే 463 వన్డే ఇంటర్నేషనల్స్లో 18426 రన్స్ అండ్ అలానే 96 ఐపీఎల్ మ్యాచెస్లో 2797 రన్స్ను సాధించారు. ఇది సచిన్ క్రికెట్లో సాధించిన గొప్ప ఘనత. వీటిలో 180 ఆఫ్ సెంచరీస్, 101 సెంచరీస్తో సచిన్ టెండూల్కర్ చరిత్రలో తిరుగులేని రికార్డులను సృష్టించారు. సచిన్ టెండూల్కర్ కేవలం బ్యాటింగ్లో మాత్రమే కాదు, బౌలింగ్లో కూడా తనకంటూ కొన్ని రికార్డులను సృష్టించారు. వన్డే ఇంటర్నేషనల్స్, టెస్ట్, టీ20 ఇలా అన్ని ఫార్మాట్స్లోనూ 203 వికెట్లు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఈ ఘనతలన్నీ చూస్తే చెప్పచ్చు సచిన్ ఎందుకు గాడ్ ఆఫ్ క్రికెట్ అయ్యారు అనేది. ఇంతేకాదు, సచిన్ పేరిట మరో ఇంటర్నేషనల్ రికార్డ్ కూడా ఉంది. అది ఏంటంటే చరిత్రలో ఎవరూ చేయనటువంటి అన్ని ఫార్మాట్స్లో కలిపి 100 సెంచరీస్ ఒక్క సచిన్కే సాధ్యమైంది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో టెస్ట్ మ్యాచ్లో 200 కొట్టడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం. నిర్ణీత ఓవర్లున్న మ్యాచ్లో 200 కొట్టడం అనేది చాలా గొప్ప విషయం. February 24, 2010లో సౌత్ ఆఫ్రికాపై జరిగిన మ్యాచ్లో డబుల్ సెంచరీ చేసి, ప్రపంచంలోనే డబుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి ఆటగాడిలా సచిన్ చరిత్రను సృష్టించారు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో టెస్ట్ మ్యాచ్ల్లో 200 కొట్టడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం. కానీ నిర్ణీత ఓవర్లున్న మ్యాచ్లో 200 కొట్టడం అనేది చాలా గొప్ప విషయం. సచిన్ టెండూల్కర్ February 24, 2010 సౌత్ ఆఫ్రికాపై జరిగిన సచిన్ టెండూల్కర్ ఫిబ్రవరి ఇరవై నాలుగు
2010లో సౌత్ ఆఫ్రికాపై జరిగిన వన్డే ఇంటర్నేషనల్స్ మ్యాచ్లో 50 ఓవర్లలో డబుల్ సెంచరీ సాధించి ప్రపంచంలోనే మొట్టమొదటిసారి డబుల్ సెంచరీ కొట్టిన ఆటగాడిలా చరిత్రను సృష్టించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్రలో ఆయన సాధించిన ఘనతలు ఎన్నో ఎన్నెన్నో. ఎన్నో ప్రపంచ కప్పులు ఆడిన సచిన్ టెండూల్కర్ తన జీవితంలో ఒక్క ప్రపంచ కప్ అయినా గెలవలేనా అని ఎదురు చూస్తున్న సమయంలో 2011లో ధోని క్యాప్టెన్సీలో జరిగిన వరల్డ్ కప్లో మరి ప్రపంచ కప్ను సాధించింది టీం ఇండియా. ఇది సచిన్ టెండూల్కర్ జీవితంలోనే మర్చిపోలేని ఒక తీయని ఘట్టం. కొంతమంది ఆటగాళ్ళు ఆడితే వాళ్ళకి పేరు వస్తుంది, ఇంకొంతమంది ఆటగాళ్ళు ఆడితే ఆ దేశానికి పేరు వస్తుంది, కానీ కొంతమంది ఆటగాళ్ళు ఆడితే మాత్రం ఆ ఆటకే క్రేజ్ వస్తుంది. మరి అలా క్రికెట్కే క్రేజ్ తెచ్చిపెట్టిన ఏకైక ప్లేయర్ సచిన్ టెండూల్కర్. అలాంటి మన గొప్ప ఆటగాడైన సచిన్ టెండూల్కర్కి తన 50 పుట్టినరోజు సందర్భంగా భారత్ స్పోర్ట్స్ వారి పుట్టినరోజు శుభాకాంక్షలు.